భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ క్లబ్ ఆధ్వర్యంలో కాళజీ నారాయణరావు జయంతి ఉత్సవం, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్విబిఎం రత్నాకర్ అధ్యక్షత వహించగా బానోతు రాములు కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్నారు. At the same time, if character is lost, everything is lost in our society. కాబట్టి మా క్యారెక్టర్ని డెవలప్ చేయాలంటే ఇక్కడ ఆయుధం సమాజ నిర్మాత, స్ఫూర్తిదాత ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడికి ఈ నైతిక విలువలు చెప్పే అవకాశంతో పాటు మానసికంగా దృఢ సర్పంచులకు చెక్ పవర్ వస్తే గ్రామాలకు నిధులు వస్తాయి. తర్వాత వచ్చేది నిధులే, చెక్ పవర్ వచ్చింది నిధులు వచ్చేస్తున్నాయి. ఇక రావాల్సింది నియామకాలే. మరి కేసీఆర్ గారు ఆలోచించి నియామకాలు ఇస్తే మీ తల్లిదండ్రులు అందరూ మా పిల్లల్ని తొందరగా ఎక్కడ చేయాలి? శ్రీమేధ స్టడీ సర్కిల్, బిఎన్ఆర్ సర్కిల్ ఇక్కడ జాయిన్ చేయాలి సార్. ప్రతి వాడు రోగం వస్తే సొంత డాక్టర్ వైద్యం ఎలాగైతే చేసుకోలేడు, పక్కడి దగ్గరికి వెళ్ళాలో. వీళ్ళందరికీ చెట్టు కింద కూర్చున్నప్పుడు, స్కూల్లోకి వచ్చినప్పుడు ప్రతి వాడికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అరే భయ్, నాకు ఇట్లా అవసరం వచ్చింది, అది ఇల్లు కట్టుకోవడానికో, లేదా అవసరం వచ్చిందను. మన ఉపాధ్యాయ వృత్తిని హిమాలయ పర్వతాల వంటి ఎందుకు తీసుకునే వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన మన తెలుగువాడు అవడం మన గర్వకారణం, తెలుగు జాతికే గర్వకారణం. ఆయన ఉపాధ్యాయుడిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలను దృష్టి ఉపాధ్యాయ వృత్తికి వెను తెచ్చినటువంటి వ్యక్తి. అలాగే రాణా లక్ష్మీరాయ్ గారు కూడా, ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి కేంద్రంలో కానీ ఎక్కడైనా కానీ మద్యపాలు చేస్తారంటే ఆయన నాకు వద్దు, నా ఉపాధ్యాయ వృత్తే నాకు సంతృప్తి తెలుస్తుంది, నాకు ఇది అవసరం లేదు అని చెప్పి నేను ప్రధానమంత్రినే తయారు చేయగల వ్యక్తిని నాకు వద్దని తెలిసి నేను వ్యక్తి కూడా ఈ ఉపాధ్యాయుని. అలాగే కాళోజీ నారాయణరావు గారు, ఆయన ఇవాళ 105వ జయంతి. ఆయన ఉద్యమే ఇవాళ భావి తరాలు ఉద్యమానికి, పోరాటానికి కాళోజీ నారాయణ గారు ఒక మహోన్నత వ్యక్తి అని చెప్పి ఇవాళ ఆయన యొక్క జయంతిని మనం జరుపుకోవడం, మీ జయటం కూడా చాలా సంతోషదాయకం. ముఖ్యంగా చెప్పేసి మీరే వాకప్ చేశారు మేడం. సంఘ పెద్దలు ఒకసారి వస్తే మనం చీఫ్ గెస్ట్ సంఘ